డాండ్రఫ్ అనేటువంటిది ఎలా స్కాల్ప్లో పెరగడం మొదలైంది అండ్ మనం ఎటువంటి ట్రీట్మెంట్ తీసుకుంటే దాని గ్రోత్ని ఆపొచ్చు. హాయ్, దిస్ ఇస్ డాక్టర్ జాన్, డెర్మటాలజిస్ట్, ట్రైకాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్. ఐ పర్ఫార్మ్ మోర్ దాన్ 2000 హెయిర్ ట్రాన్స్ప్లాంట్ ప్యాషనెట్లీ అండ్ స్టిల్ కౌంటింగ్. ఆల్రెడీ డాండ్రఫ్ మీకు వచ్చేసింది, అది ఫర్దర్ పెరగకుండా కాపాడుకోవాలి అంటే ఏం చేయాలి? ఈ ఫ్లేక్స్ ఏవైతే ఫామ్ అవుతున్నాయో వాటిని ఇమీడియట్గా స్క్రేప్ ఆఫ్ చేసేసి స్కాల్ప్ని సాధ్యమైనంత వరకు ఫ్రీ ఆఫ్ డాండ్రఫ్ ఫ్లేక్స్ చేయాలి. అది ఎలా సాధ్యము అంటే కీటకొనజోల్ కానీ లేకపోతే సివియర్గా ఉన్నప్పుడు సాల్సిలిక్ యాసిడ్ సంబంధించిన షాంపూస్ కానీ వాడాలి. బట్ ఇటువంటి షాంపూస్ వాడేటప్పుడు మనం మైండ్లో ఉంచుకోవాల్సింది ఏంటంటే, ఇవి కనుక ఓవర్గా యూజ్ చేస్తే స్కాల్ప్ స్కిన్ చాలా వరకు డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది, హెయిర్ కూడా ఫాల్ అయిపోయే అవకాశం ఉంది. సో వీటిని వాడడం కూడా చాలా సెన్సిబుల్గా వాడాలి. మీ స్కాల్ప్ మీద ఉన్న సిచ్యువేషన్ని బట్టి మీ డెర్మటాలజిస్ట్ మీకు ప్రాపర్ సలహా ఇవ్వచ్చు. డెర్మటాలజిస్ట్ మీకు దగ్గరలో అవైలబుల్ లేరు అండ్ మీరు ఒక రిమోట్ ప్లేస్లో ఉన్నారు అన్న సిచ్యువేషన్లో కిటకొనజోల్ షాంపూని వరుసగా 2 డేస్ వాడి మిగతా వారం అంతా వాడకుండా ఉండి మళ్ళీ నెక్స్ట్ వీక్ వరుసగా 2 డేస్ అలా ఒక 2 వీక్స్ చేస్తే చాలా వరకు బెనిఫిట్ ఉంటుంది. ఇదే డాండ్రఫ్ ఫ్లేక్స్ మీకు చాలా పెరిగి ఉన్నాయి అండ్ మీరు ఈ డాండ్రఫ్ని ప్రోగ్రెస్ కాకుండా కాపాడుకోవాలి అంటే మీ తలకి ఆయిల్ పెట్టడం మానేసేయాలి. అంటే ప్రత్యేకించి ఎప్పుడైతే స్కాల్ప్లో డాండ్రఫ్ ఉందో అటువంటి సిచ్యువేషన్స్లో ఆయిల్ అస్సలు అప్లై చేసుకోకూడదు. బట్ ఇంత చేస్తే డాండ్రఫ్ పర్మనెంట్గా పోతుందా అంటే పోదు. ఎందుకంటే మనం ఎంత అవాయిడ్ చేసినా కూడా మన ఎన్విరాన్మెంట్ కావచ్చు, లేకపోతే మన హ్యాబిట్స్ కావచ్చు, మన లైఫ్ స్టైల్ కావచ్చు, మనం డాండ్రఫ్కి ప్రోన్ అయ్యే సిచ్యువేషన్స్కి అలవాటు పడిపోయి ఉన్నాము. మనం ఎంతో జాగ్రత్తగా దీన్ని అవాయిడ్ చేస్తే తప్పితే డాండ్రఫ్ రిపీట్ అవుతూనే ఉంటుంది. అందుకనే కొన్ని కొన్నిసార్లు జస్ట్ షాంపూ సరిపోవు, మీరు యాంటీఫంగల్ ట్రీట్మెంట్ కూడా తీసుకోవాలి. అంటే ఓరల్గా యాంటీఫంగల్ ట్యాబ్లెట్స్, అది కిటకొనజోల్ కావచ్చు లేకపోతే ఫ్లుకనజోల్ కావచ్చు. కొన్ని కొన్నిసార్లు మీకు స్కాల్ప్ మీద డిసీజ్ కొంచెం సివియర్ ఉందంటే గ్రిజోఫల్విన్ ట్యాబ్లెట్స్ అయినా కావచ్చు. ఒక స్టేజ్ వరకు మీకు గనక సింపుల్ డాండ్రఫ్ అనుకోండి, హెయిర్ ఆయిల్ అవాయిడ్ చేసి బేసిక్ ప్రికాషన్స్ పాటించుకొని సాధ్యమైనంత వరకు మీరు రెగ్యులర్గా హెడ్ బాత్ చేసుకొని షాంపూతో మీ స్కాల్ప్ని క్లీన్గా ఉంచడం చేశారనుకోండి, డాండ్రఫ్ని దాదాపుగా అవాయిడ్ చేసినట్లే అవుతుంది. బట్ ఇంత చేసిన తర్వాత కూడా మీకు డాండ్రఫ్ రిపీట్ అవుతూ ఉందంటే దిస్ రిక్వైర్స్ ఏ మెడికల్ అటెన్షన్. ఇటువంటి సిచ్యువేషన్లో మీరు సెల్ఫ్ మెడికేషన్ ఇంకా చేయడం ఆపేసి ఇమీడియట్గా మీ డెర్మటాలజిస్ట్ని కలవాలి. డెర్మటాలజిస్ట్లు ఎప్పుడైనా కూడా మీ సిచ్యువేషన్ని చూసి మీ బాడీ వెయిట్ని బట్టి మీకు ఎంత డోసేజ్ ట్రీట్మెంట్ అయితే సరిపోతుంది, ఎన్ని రోజులు వాడాల్సి వస్తుంది, ఇంకా ఏమైనా మీ స్కాల్ప్కి ట్రీట్మెంట్స్ అవసరమా అనేటువంటిది నిర్ధారిస్తారు. ఈ మెడికేషన్ కోర్స్ కనుక మీరు రెగ్యులర్గా 3 to 4 మంత్స్ వాడినట్లయితే సాధ్యమైనంత వరకు డాండ్రఫ్ని ట్రీట్ చేసుకోవచ్చు అండ్ మీ స్కాల్ప్ని ఫ్రీ ఆఫ్ డాండ్రఫ్గా ఉంచుకోవచ్చు. మీ ఫ్రెండ్సే కనుక ఎవరైనా డాండ్రఫ్తో బాధపడుతున్నారంటే తప్పకుండా వాళ్ళకి షేర్ చేయండి. దిస్ ఇస్ డాక్టర్ జాన్ సైనింగ్ ఆఫ్.